హాయ్ గైస్, హౌ ఆర్ యూ? నన్ను రీసెంట్గా ఒక అతను స్టేట్ గవర్నమెంట్ జాబ్కి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి డిఫరెన్స్ అడిగారు. సో నేను ఆ డిఫరెన్స్ చెప్పడానికి ఇప్పుడు వచ్చాను. మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్ తీసుకున్నట్లయితే మీకు ఎలా ఉంటుందంటే కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తీసుకున్నట్టయితే కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది మేజర్ పాయింట్. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో అందరూ ఎక్కడి నుంచి అయినా ట్రై చేయొచ్చు. స్టేట్ గవర్నమెంట్ అయితే ఆల్ ఓవర్ ఇండియాలో ట్రై చేయొచ్చు, బట్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్లో మీకు వచ్చినట్లయితే మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్, లేకపోతే గ్రూప్ ఏ బిసిడి, లేకపోతే గ్రూప్ 1 2లో మీకు అలవెన్సెస్ అనేది తేడాగా ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో అలవెన్స్ అనేవి చాలా తేడాగా ఉంటాయి. సో స్టేట్ గవర్నమెంట్లో వచ్చేసి మ్యాక్సిమం నాన్ ప్రొడక్షన్ ఏరియా ఉంటాయి, అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు కానీ, సివిల్ వర్క్ కానీ, రోడ్స్ కానీ, లేకపోతే టీచింగ్ సంబంధించిన కానీ, ఇట్లాంటివి ఉంటాయి అన్నట్టు. కానీ స్టేట్ గవర్నమెంట్ జాబ్లో కూడా కొన్ని జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే ఉంటాయి. సపోజ్ మీరు సింగరేణి కాలేజ్ తీసుకున్నారనుకోండి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మ్యాక్సిమం కోల్ ఇండియాకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంతేకాకుండా పాలిటెక్నిక్ లెక్చరర్స్ తీసుకున్నట్లయితే అందులో యూజీసీ నామ్స్ ప్రకారం ఉంటాయి. ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీగా తీసుకున్నా అందులో యూజీసీ నామ్స్ ప్రకారం ఉంటాయి. అంటే రూల్స్ అనే రెగ్యులేషన్స్ ఉంటాయి, కానీ వీళ్ళు అంతవరకు పాటిస్తారనేది చాలా తక్కువ. సో ఇలా కొన్ని డిఫరెన్స్ ఉంటాయి. అండ్ అలవెన్సెస్ కిందకు వస్తే సెంట్రల్ గవర్నమెంట్లో ఎలా ఉంటుందంటే సిజీహెచ్ఎస్ అని ఉంటుంది. సిజీహెచ్ఎస్ కింద హాస్పిటలైజేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి. సో ఆ హాస్పిటల్స్లో వీళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి జాబ్స్ చేస్తున్న వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ డిపెండెంట్స్ అంటారు, అంటే ఫాదర్, మదర్, సిస్టర్, బ్రదర్, వైఫ్, కిడ్స్, ఇట్లా ఏజ్ ప్రకారం ఉంటుంది. వాళ్ళందరికీ హాస్పిటల్ ఫీజు అనేది కంప్లీట్గా వేవ్ ఆఫ్ ఉంటుంది. సో వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళొచ్చు, వాళ్ళ రిఫరల్ ఫామ్ కానీ లేదంటే వాళ్ళ ఐడి కార్డ్ కానీ చూపించి వాళ్ళ హాస్పిటల్ వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, ఎంత పెద్ద ఆపరేషన్ అయినా. కానీ స్టేట్ గవర్నమెంట్ అలా కాదు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాళ్ళకి ఈ మధ్య కొత్తగా హెల్త్ కార్డ్ ఇచ్చారు, అట్లా కొంచెం తక్కువ ప్రిఫరెన్సెస్ ఉంటాయి. ప్లస్ సపోజ్ సెంట్రల్ గవర్నమెంట్లో డిఫెన్స్కి సంబంధించిన వాళ్ళు అయితే వాళ్ళకి సిఎస్డి కార్డ్ అని ఉంటుంది, ఆర్మీ యూనిట్ కార్డు. ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకి గ్రోసరీ ఐటెం, రెగ్యులర్గా అవసరం ఇంట్లోకి అవసరం పడే వస్తువులే కాక వాళ్ళకి లిక్వర్ బాటిల్స్ కూడా ఇస్తారన్నట్టు. ఓకే, కానీ సివిలియన్స్ అంటారు, అంటే ఎవరైతే యుద్ధంలో డైరెక్ట్గా పాల్గొన్నారో వాళ్ళందరినీ డిఫెన్స్లో సివిల్స్ అంటారు. ఎవరైతే యుద్ధంలో పాల్గొంటారో వాళ్ళందరినీ సోల్జర్స్ అంటారు. ఆ సోల్జర్స్కి ఇది ఇస్తారు, సివిలియన్స్కి ఇది ఇవ్వరు. మిగతా అన్ని కామన్గా, అన్ని ఫెసిలిటీస్ కామన్గా ఉంటాయి. సో ఇది మేజర్ డిఫరెన్స్ అన్నట్టు. ఎడ్యుకేషన్ ప్లస్ ఈ హాస్పిటలైజేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటాయో అవి చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్లో చాలా తక్కువగా ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ ఉంటాయి, కొన్ని నాన్ ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ ఉంటాయి, బట్ మ్యాక్సిమం ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ ఉంటాయి. ప్లస్ ఆ స్టేట్లో మాత్రమే తిరుగుతూ ఉంటారు. సెంట్రల్ గవర్నమెంట్లో చాలా వరకు నాన్ ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ ఉంటాయి, చాలా తక్కువ ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ ఉంటాయి. బట్ ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ ఉంటే రెగ్యులర్గా ట్రాన్స్ఫర్ అయ్యే ఉంటాయి, నాన్ ట్రాన్స్ఫర్లో చేస్తే రెగ్యులర్గా అక్కడే ఉంటారు. వాళ్ళని ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళ బ్యాడ్ లక్, వాళ్ళు నార్త్ ఈస్ట్కి వెళ్ళవచ్చు, లేకపోతే మరీ నార్త్కి వెళ్ళొచ్చు, వెస్ట్కి వెళ్ళొచ్చు, సౌత్కి వెళ్ళొచ్చు, వాడు బ్యాడ్ లక్ అన్నట్టు. ఇంకా వాళ్ళని మనం ఏమి చేయలేము. ఒక్కోసారి కొన్ని జాబ్స్లో అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఉంటాయి. సో అట్లాంటి ఏరియాలు కూడా వెళ్ళి జాబ్ చేయాల్సి వస్తుంది. సో మీరు మానేస్తే మానేయాలి, కానీ ట్రాన్స్ఫర్ అయితే ఆపలేము. ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ప్రొడక్షన్ యూనిట్స్, నాన్ ప్రొడక్షన్ యూనిట్స్ అని ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు 2-3 రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి ప్యూర్ గవర్నమెంట్, ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్. ఇంకోటి వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్ మినిస్ట్రీస్ అనే బోర్డ్స్ ఉంటాయి. ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ కిందకి ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్కి సంబంధించినవి వస్తాయి. పబ్లిక్ సెక్టర్ యూనిట్స్కి మీరు బిహెచ్ఎల్, హెచ్ఏఎల్, బిఈఎంఎల్ ఇట్లాంటివి వస్తాయి. ఇస్రో కూడా సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తుంది. పబ్లిక్ సెక్టర్ యూనిట్లో కొంచెం టార్చర్ ఎక్కువే ఉంటుంది, అది ఈక్వల్ టు ప్రైవేట్ జాబ్ లాగానే. అండ్ ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్లో అంతేమి ఉండదు, కొంచెం రిలాక్స్గా ఉంటుంది. బట్ రెండు ఒక సెంట్రల్ గవర్నమెంట్ కిందకే వస్తాయి. స్టేట్ గవర్నమెంట్లో ఇట్లాంటి ఏమి ఉండవు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్లో ఎక్కువ పైసలు వస్తాయి, స్టేట్ గవర్నమెంట్ జాబ్లో తక్కువ వస్తాయి, లేదంటే స్టేట్లో ఎక్కువ వస్తాయి, సెంట్రల్లో తక్కువ వస్తాయి అనేది చాలా డిఫరెన్స్ ఇక్కడ. సెంట్రల్ గవర్నమెంట్లో మీకు ఒక్కొక్క పే కమిషన్కి కొన్ని పబ్లిక్ సెక్టార్లో, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్లో 3 ఇయర్స్, 5 ఇయర్స్, లేదంటే 10 ఇయర్స్ ఇలా ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్లో అలా కాదు. గవర్నమెంట్ ఎప్పుడైనా ఫిట్మెంట్ ఫ్యాక్టరీ వచ్చు, ఎప్పుడైనా అయ్యారు అని కొన్ని ఉంటాయి డీటెయిల్స్ అయిపోవచ్చు. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉంటుంది ఏంటంటే కొన్ని ప్రొడక్షన్ యూనిట్లో ఖచ్చితంగా వాళ్ళు అకామిడేషన్ అనేది ఇస్తారు, వాళ్ళ క్వార్టర్స్ ఉంటాయి. నాన్ ప్రొడక్షన్ యూనిట్లో మాత్రం వాళ్ళు ఎక్కడైతే ట్రాన్స్ఫర్బుల్ ఉంటుందో అక్కడ ఉండే ఛాన్స్ ఉంటుంది. మెట్రోపాలిటన్ అయితే అందరికీ ఉండదు, బట్ మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే ఉంటుంది. సపోజ్ స్టేట్ గవర్నమెంట్లో అయితే
క్వార్టర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి, అండ్ అది కూడా లిమిటెడ్గా ఉంటాయి. కొన్ని చోట్ల ఉండొచ్చు, అసలు ఉండకపోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్లో కొన్ని సబ్సిడీస్ కూడా వస్తూ ఉంటాయి మీకు, హోమ్ లోన్ కానీ, లేకపోతే కార్ లోన్ కానీ, లేకపోతే స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కానీ, స్టడీ లోన్స్ కానీ, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కొన్ని కన్సెషన్స్ ఉంటాయి, బట్ స్టేట్ గవర్నమెంట్లో కూడా ఉంటాయి. కానీ ఇందులో వచ్చినంత అమౌంట్ అందులో రాదు, అందులో చాలా తక్కువగా ఉంటాయి. ఒకప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్న వాల్యూ ఇప్పుడైతే లేదని నేను అంటాను. ఎందుకంటే ఒకప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే చాలా గ్రేట్గా చూసేవాళ్ళు, ఇప్పుడు మాత్రం అలా చూడలేకపోతున్నారు. సో ఇది గైస్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. అంత బుక్ ఉంటుంది ఒకటి, హ్యాండ్ బుక్, ఎవ్రీ ఇయర్ దాన్ని మారుతూ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కాబట్టి ఆ బుక్ చదివితే మనం ఇంకా ఎన్నో పాయింట్స్ ఒక 2 గంటల సేపు డిస్కస్ చేసుకోవచ్చు, కానీ అవన్నీ అవసరం లేదు. ఒక బేసిక్ డిఫరెన్సెస్ మీరు తెలుసుకుంటే సరిపోతుంది. సో గైస్, ఇది ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్గా వచ్చే నోటిఫికేషన్స్ అన్ని కావాలంటే పక్కనే ఉన్న బెల్ కొట్టండి. బాగా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు బై, టేక్ కేర్.